కుటుంబ కలహాలతో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన మహిళను కాపాడారు కానిస్టేబుల్ సంతోష్ కుమార్. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన పంజా కలవతి గడిం చెరువులోకి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. సమాచారం అందుకున్న నిజాంపేట పోలీసులు కానిస్టేబుల్ సంతోష్ కుమార్ అదే గ్రామానికి చెందిన రాజుతో కలిసి చెరువులోకి దూకి మహిళను కాపాడాడు. దీంతో గ్రామస్తులు కానిస్టేబుల్ సంతోష్ కుమార్ ధైర్య సాహసాలను ప్రశంసించారు. బాధిత మహిళ పంజా కలహవతి కుటుంబీకులు గ్రామస్తులు ఆయనను అభినందించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో నిజాంపేట పట్టణానికి చెందిన పంజా శ్రీనివాస్ భార్య పంజా కలవతి వయసు దాదాపు 40 సంవత్సరాలు కుటుంబ కలహాల నేతృత్వంలో గడించర్లో ఆత్మహత్యను ప్రయత్నించగా పోలీసులో చేరవైన సమాచారం ప్రకారం వెంటనే పోలీసు వాళ్ళు సహకరించి వెంటనే కానిస్టేబుల్ పంపించడం జరిగింది. మరి పంజా కానిస్టేబుల్ సంతోష్ గారు మరియు గ్రామ యువకుడు మారప్ రాజు రిచ్చు వెంటనే నీటిలోకి దిగి ఆమెను ఒడ్డుకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీనివల్ల గ్రామ ప్రజలు మరి యువకులు చాలా పెద్ద ఎత్తున వాళ్లకు అభినందనలు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. గడిం చెరువు ఆత్మహత్యానికి పాల్పడిన ప్రయత్నించిన మహిళ పంజా కళావతిని పోలీస్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వెంటనే వారు ఘటన స్థలానికి వచ్చి ఆమెను నిండు ప్రాణాలు కాపాడారు. ఇలాంటి సంఘటనలో వెంటనే స్పందించి నిజాంపేట పోలీసులకు గ్రామ ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం.